Dr. Anita Reddy, gynecologist at Rajshekar Reddy Laparoscopy Hospital. Today's topic how to improve the low sperm count. And sperm count takkunnappudu danni ela improve cheskovali, natural ga ela improve avutundi. Most of the times manam intaku mundu cheppukunnattu low sperm count ante 15 million per ml kanna takku unte danni low sperm count antaru. 15 million kanna ekku unte sperm count normal unnatte. Count okate kaakunda morphology, motility ante sperms yokka shape, vaati kadalikalu anni correct ga untene adi manaki count kinda lekkostundi. Otherwise motility takkunna gaani lekunte shape teda unna gaani count ekku unna gaani infertility vache avakasham untundi. So morphology ela improve cheskovali, count ela improve cheskovali. First of all, reason ento telusukovali. Main thing is stress, anxiety. Stress, anxiety tagichukovali. Job tensions tagichukovali. ఇంకొకటి కొన్ని రకాల ఉద్యోగాలలో కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుందని మా ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. మోస్ట్లీ లైక్ వెల్డింగ్ కానీ లేదంటే హై హీట్ దగ్గర ఫర్నేసెస్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ లారీ డ్రైవర్స్ కానీ ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటే వీలైనంతవరకు ప్రొఫెషన్ చేంజ్ చేసుకోవడము మంచిది. ప్రొఫెషన్ చేంజ్ చేస్తే కొన్ని రోజుల్లో మళ్ళీ కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి హెల్దీ డైట్, మినిమం ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఆల్కహాల్ అడిక్షన్ ఉంటే ఆల్కహాల్ స్టాప్ చేయడము, స్మోకింగ్ స్టాప్ చేయడము, డ్రగ్స్ అలవాటు ఉంటే డ్రగ్స్ తీసుకోవడం అలవాటు ఉంటే అవి బంద్ చేయడము. ఇంకొకటి రెగ్యులర్గా బీపీ మెడికేషన్ కానీ ఇంకేదైనా మెడికేషన్స్, డాక్టర్స్ రాసిన మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తగ్గుతుందాన్ని చూసుకొని ఆ మందులు కూడా చేంజ్ చేసుకుంటే ఫలితం ఉంటుంది, కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి అంటే వ్యారికోజీల్ అంటారు, అంటే వెయిన్స్ ఉబ్బడం, టెస్టిస్ వెయిన్స్ ఉబ్బినప్పుడు అది కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యారికోజీల్కి సర్జరీ ఉంటుంది, ఆ సర్జరీ చేయించుకుంటే కూడా మళ్ళీ కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి రేడియేషన్ కానీ లేదంటే ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చేసుకునే వాళ్ళు కానీ ముందే డాక్టర్ గారితో డిస్కస్ చేసి స్పెర్మ్ కౌంట్ తగ్గకుండా ఏమేమి చేయవచ్చు, ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనేది ముందే డిస్కస్ చేస్తే ఈ లో స్పెర్మ్ కౌంట్ లేకుండా చూసుకోవచ్చు. ఇంకా కొన్నిసార్లు హార్మోనల్, జెనెటిక్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కొన్ని రీజన్స్ ఉంటాయి. అవి 90% వాటిని ఏమి చేయలేము, అయినా కానీ ఒకసారి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే యూరాలజిస్ట్ కన్సర్న్డ్ మీకు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే ఆ కారణాలు కానీ బయటపడితే వాటిలో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు మీకు. కాబట్టి వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించేసుకోండి, రెండు పూటల స్నానం చేయండి, బట్టలు టైట్ బట్టలు వేసుకోకుండా లూజ్ బట్టలు వేసుకోవడము ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే 70-80% ఆఫ్ కేసెస్లో స్పెర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.